చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది. కుప్పం మండలం వేపురుమిట్టపల్లి గ్రామంలో సుమారు 25 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపు ఖాయమని వీరంతా ధీమా వ్యక్తం చేశారు. ఆవులనత్తం గ్రామానికి సంబంధించిన ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దాంతో ముఖ్యంగా చెన్నకేశవులు గారి ఆధ్వర్యంలో వార్డు మెంబర్ వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ వారు వారితో సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు ఇతర మిత్రులందరూ కూడా చేరడం జరిగింది. పూర్వం తెలుగుదేశం పార్టీలో ఉండి ఏదో అవాస్తవాలు నమ్మి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న దారుణమైన పరిస్థితులు, వార్డులో ప్రజలకి ఏమీ చేయలేకపోవటం, ఎటువంటి నిధుల సహాయ సహకారాలు కానీ అన్ని రకాలుగా జరిగిన ఇబ్బందుల్ని దృష్ట్యా ఈరోజు చెన్నకేశవులు గారు ఆయనతో పాటు 25 కుటుంబాలను తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇంకా చాలా పంచాయతీల్లో కూడా చాలామంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ వారు చెప్పిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తాం, నారా చంద్రబాబు నాయుడు గారికి 100 ఓట్ల మెజార్టీ తెచ్చేదానికి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నారు. 100% ఇది రోజు రోజుకి పెరుగుతుంది. మీరు అన్యాయాలు అక్రమాలు చేసి బెదిరింపులు చేసి మీరు చేసినా ఎన్ని చేసినా కూడా తెలుగుదేశం పార్టీలోకి రావటాన్ని ఎవరు